హలో అండి అందరికీ నమస్తే సీమంతిని అనే చందమామ కథకి స్వాగతం పూర్వం చిత్రవర్మ అని ఒక రాజు ఉండేవాడు ఆయనకు వరుసగా ఎనిమిది మంది కొడుకులు పుట్టిన మీదట ఒక కూతురు పుట్టింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకొని చిత్రవర్మ అతి గారాభంగా పెంచుతూ వచ్చాడు ఒకప్పుడు జ్యోతిష్కులు సీమంతిని జాతకం చూసి ఈమెకు వైధవ్యం కలుగుతుందని చిత్రవర్మకి చెప్పారు చిత్రవర్మ ఈ సంగతి తెలిసి ఎంతో దిగులు పడి ఈ మాట సీమంతినికి తెలియకుండా దాచి ఆమెకు వివాహం చేసే ఆలోచన చేశాడు అయితే రహస్యం దాగలేదు తనకి వైధవ్యం కలుగుతుందని తెలిసి సీమంతిని సోమవార వ్రతాలు చేస్తూ శివుణ్ణి ఆరాధించసాగింది కొంతకాలమయ్యాక సీమంతిని చంద్రాంగతుడని నిషద దేశపు రాజకుమారుడికిచ్చి పెళ్లి చేశారు ఈ చంద్రాంగదుడు నలదమయంతుల మనవడు ఇంద్రసేనుడి కొడుకు పెళ్ళి అయినాక అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకుని చిత్రవర్మ వెయ్యి కళ్ళతో కాపాడుతూ వచ్చాడు ఒకసారి చంద్రాంగదుడు సపరివారంగా ఒక నావలో ప్రయాణమైపోతూ ఉండగా పెద్ద గాలి వీచి పడవ కాస్త నీటిలో మునిగిపోయింది నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుణ్ణి కొందరు నాగకన్యలు చూసి తమ వెంట పాతాల లోకానికి తీసుకుపోయారు నాగరాజైన తక్షకుడు చిత్రవర్మకి మిత్రుడు అందుచేత చిత్రవర్మ అల్లుడైన చంద్రాంగదుడికి చక్కని ఆతిథ్యం ఇచ్చి తమ లోకంలో మూడేళ్ల పాటు ఉంచుకున్నాడు నావలో ప్రయాణమై వెళ్ళిన తన భర్త తిరిగి రాకపోయేసరికి జోస్యం నిజమైందనుకొని సీమంతిని అలంకారాలు తీసేసి విధవరాలి వేషం ధరించి శివుణ్ణి మాత్రం నిష్టగా ఆరాధిస్తూ వచ్చింది నేను వచ్చి చాలా కాలమైంది నా వాళ్ళు నా కోసం దుఃఖపడుతూ ఉంటారు నాకిక సెలవిప్పించండి అని చంద్రాంగతుడు తక్షకుడితో చెప్పి నాగకన్యల సహాయంతో భూలోకానికి తిరిగి వచ్చాడు భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించుకోవటం కూడా కష్టమైంది తన భర్త చనిపోలేదని తెలుసుకున్నాక సీమంతిని తాను చేసిన శివపూజే తన భర్తను కాపాడింది కదా అనుకున్నది నాగలోకం నుంచి తిరిగి వచ్చాక చంద్రాంగతుడు సీమంతిని వెంట పెట్టుకొని తమ నగరమైన నిషధకి బయలుదేరి వెళ్ళాడు అక్కడ వారిద్దరికీ మరొకసారి వైభవంగా వివాహం జరిగింది ఇప్పుడు సీమంతిని తన భర్తను తిరిగి పొందిన సంతోషంలో సోమవార వ్రతం చేసినప్పుడల్లా దంపతులకు దానాలుగా కానుకలిస్తూ రాసాగింది ఎందరో దంపతులు వచ్చి ఆమె చేత లేదనిపించుకోకుండా కానుకలు పుచ్చుకొని పోతున్నారు ఇలా ఉండగా విదర్భ దేశంలో ఇద్దరు బ్రాహ్మణ కుమారులు ఉండేవారు ఒకడి పేరు సోమవంతుడు రెండో వాడి పేరు సుమేధుడు వాళ్ళిద్దరూ ఒకే గురువు వద్ద చదువు పూర్తి చేసి తమకు పెళ్లిళ్ళు చేయమని తమ తండ్రులని అడిగారు మీ పెళ్లిళ్ళు చేయటానికి మా దగ్గర డబ్బు లేదు రాజు వద్దకు వెళ్ళి మీ విద్యలు ప్రదర్శించి రాజును మెప్పించి డబ్బు సంపాదించి పెళ్లిళ్ళు చేసుకోండి అని వాళ్ల తండ్రులు చెప్పారు ఆ ఇద్దరు కుర్రవాళ్ళు విదర్భరాజు వద్దకు వెళ్ళి తమకు ధన సహాయం చేయమని అర్థించారు రాజు నవ్వులకు మీకు డబ్బు కావాలంటే దంపతుల్లాగా వేషాలు వేసుకొని నిషధ దేశపు రాణి అయినా సీమంతిని వద్దకు వెళ్ళండి ఆమె దంపతులు వస్తే అంతులేని డబ్బు బంగారము ఇస్తుంది అన్నాడు రాజు నవ్వులాటకి మీకు డబ్బు కావాలంటే దంపతుల్లాగా వేషాలు వేసుకొని నిషధ దేశపు రాణి అయినా సీమంతిని వద్దకు వెళ్ళండి ఆమె దంపతులు వస్తే అంతులేని డబ్బు బంగారము ఇస్తుంది అన్నాడు ఇలాంటి మోసం ఎలా చేయటమా అని సుమేధుడు వెనకాడాడు కానీ సోమవంతుడు మరేమీ పర్వాలేదు దీనికింత ఆలోచనేందుకు రాజాజ్ఞ పాటించటమే మన కర్తవ్యం అన్నాడు తర్వాత సోమవంతుడు స్త్రీవేషం ధరించాడు అతను సుమేధుడు కలిసి దంపతులుగా నటిస్తూ సీమంతిని చేసే సోమవార వ్రతానికి వెళ్ళారు తన మామూలు ప్రకారం వచ్చిన దంపతులందరికీ సీమంతిని కానుకలిచ్చి పంపింది మన మోసం బయటపడేలోగా మనం ఈ నిషధను వదిలిపోవటం మంచిది అన్నాడు సుమేధుడు కానీ సోమవంతుడు తన ఆడవేషం తీసివేయటం అసంభవమైంది ఎందుకంటే వాడు కాస్త ఆడదిగా మారిపోయి సోమవతి అయిపోయాడు పైపెచ్చు ఈ సోమవతికి సుమేధుడి పైన ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది చేసేది లేక వాళ్ళిద్దరూ అలాగే విదర్భ దేశం చేరి తమ తమ ఇళ్లకు వెళ్లారు సోమవంతుడిగా వెళ్ళిన తన ఏకపుత్రుడు సోమవతిగా ఇంటికి తిరిగి రావటం చూసి సోమవంతుడి తండ్రి సారస్వతుడు విషయమంతా తెలుసుకున్నాడు కుర్రవాళ్లకు ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చిన విదర్భరాజే ఇందుకు బాధ్యుడనుకొని ఆ బ్రాహ్మడు రాజు దగ్గరికి వెళ్ళి నీ మూలంగా నా కొడుకు కాస్త ఆడదైపోయాడు అని జరిగిన సంగతి చెప్పాడు విదర్భరాజుకి ఆశ్చర్యము విచారము కూడా కలిగింది ఆయన పార్వతీ పరమేశ్వరులని ధ్యానించగా పార్వతీదేవి ప్రత్యక్షమై రాజా ఏం కావాలి అని అడిగింది తల్లి సోమవతి తిరిగి సోమవంతుడు అయ్యేలాగా అనుగ్రహించు అన్నాడు విదర్భరాజు అది అసాధ్యం ఏ క్షణాన సోమవంతుణ్ణి చూసి సీమంతిని ఆడదనుకున్నదో ఆ క్షణానే అతను స్త్రీ అయిపోయాడు సీమంతిని చేత దంపతి సత్కారం పొందిన వాళ్ళు దంపతులు కాక తప్పదు అన్నది పార్వతీదేవి గత్యంతరం లేక తండ్రులు సోమవతికి సుమేతుడికి పెళ్లి చేశారు శ్రీమంతిని కథ సమాప్తం రెండవ కథ తేలు కుట్టిన దొంగ పూర్వం ఒక ఊళ్ళో ధనయ్య అని ఒక కోమటి ఉండేవాడు అతనికి భార్య పిల్లలతో సహా కాశీయాత్ర చేసేద్దామని బుద్ధి పుట్టింది అప్పటికి అతని వద్ద రెండు వందల వరహాలున్నాయి ఎంత పట్టుకెడితే అంతా ఖర్చవుతుందన్న భయం కొద్దీ నూరు వరహాలు మాత్రమే తీసి మూట కట్టుకొని మిగతా నూరు ఎక్కడైనా దాచుకువెడదామనుకున్నాడు ఆయన ఎక్కడ దాచిపెడితే బాగుంటుంది అనే ఆలోచన తెగక స్నేహితుడైన సీనయ్యని సలహా అడిగాడు అందుకు సీనయ్య ఊరి బయట దయ్యాల మర్రి కింద కప్పెట్టి వెళ్ళు నీ సొమ్ము ఎక్కడికి పోతుంది కనుక అని చెప్పాడు రాత్రి సర్దు మనగటంతోనే ధనయ్య నూరు వరహాలు తీసుకొని దయ్యాల మర్రి వద్దకు బయలుదేరాడు రాత్రిపూట సొమ్ముతో ఊరి బయటకు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదనిపించి సీనయ్యని కూడా సహాయం తీసుకెళ్లాడు మర్రి క్రింద గజన్ లోతున గొయ్యి తీసి అందులో నూరు వరహాలు పాతిపెట్టి వాళ్ళిద్దరూ తిరిగి చక్కా వచ్చారు ధనయ్య ఆ తెల్లవారుజామునే సకుటుంబంగా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఊరు విడిచి వెళ్ళాక అతగాడికి వరహాలను గురించిన యావే లేదు వాటిని పాతిపెట్టి వచ్చిన సీనయ్యకు మాత్రం అతని భార్య బంగారమ్మ ఎక్కడికి వెళ్ళావయ్యా ఇంత రాత్రి వేళ అని అడిగింది అతడు జరిగిన సంగతంతా చెప్పాడు వరహాల మాట వినటంతోనే బంగారమ్మకి దుర్బుత్తి పుట్టి ఆ వరహాలను తవ్వి తీసుకురమ్మని మొగుణ్ణి వేధించింది నమ్మిక స్వామి ద్రోహం చేయమంటావా దుర్మార్గురాలా అని సీనయ్య పెళ్ళం మీద కోప్పడ్డాడు కానీ బంగారమ్మ ఆ వరహాలు తెచ్చావా సరే సరే లేకపోతే నూతులో పడిచేస్తా అని భయపెట్టేవరకి నోరెత్తక రాత్రికి రాత్రి వెళ్ళి గొయ్యి తవ్వి వరహాలు తెచ్చి పెళ్ళానికి సమర్పించాడు ఆవిడ సొమ్ముతో వంటి నిండా నగలు చేయించుకొని వయ్యారంగా తిప్పుకుంటూ బంగారమ్మ అనే పేరు సార్థకం చేసుకుంది ధనయ్య బిడ్డలతో కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ చాలా రోజులు పట్టింది పట్టుకు వెళ్ళిన డబ్బు ఖర్చైపోవటం వలన ఇంటికి రావటంతోనే సొమ్ము అవసరమై అతగాడు వచ్చిన నాటి రాత్రే మరిచెట్టు వద్దకు వెళ్ళి గొయ్యి తిరగదీశాడు చూస్తే ఏముంది ఖాళీ ఎంత ద్రోహం చేశాడు సీనయ్య నేను వెళ్ళగా చూసి నా సొమ్ము అపహరించాడా అని గుండె బాదుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి భార్యతో చెప్పుకొని బావురు మన్నాడు తెలివైన లక్ష్మమ్మ భర్తను సముదాయించి వెళ్ళి అడిగినంత మాత్రాన మనకు సొమ్ము వస్తుందా పోని నలుగురు పెద్ద మనుషులతోటి చెప్పి రాబట్టుకుందామా అంటే సాక్ష్యమా సంపన్నమా అయినా నాకు ఒక చక్కటి ఉపాయం తోస్తుంది మీకు నచ్చితే అలాగ చేయండి అని ఏదో రహస్యం భర్త చెవిలో చెప్పింది ధనయ్య వెంటనే బయలుదేరి సీనయ్య ఇంటికి చేరుకున్నాడు అత గాడి ముఖంలో ఎక్కడా సొమ్ము పోయిన విచారమే కనపట్టం లేదు అతన్ని చూసిన సీనయ్య తను చేసిన పని ధనయ్యకు తెలియదని అనుకున్నాడు ధనయ్యే బాతాఖానీ ప్రారంభించి యాత్రకు బయలుదేరిన ముహూర్తం నాకు చాలా మంచిదైంది సీనయ్య అందరూ యాత్రకు వెళ్ళి ఇంటి వద్ద నుంచి పట్టుకు వెళ్ళినది కాస్త ఖర్చు పెట్టుకొస్తారు అలా కాకుండా నేను కాశీలో వ్యాపారం పెట్టి కాస్తో కూస్తో కాదు వెయ్యి వరహాల దాకా ఆర్జించుకొచ్చాను అన్నాడు ధనయ్య సీనయ్య బంగారమ్మ కూడా ధనయ్య అదృష్టం ఏమి అదృష్టం అని అసూయ కొద్దీ చప్పరించారు ధనయ్య మళ్ళీ అందుకొని కాశీ విశ్వేశ్వరుడు వెయ్యి వరహాలు ఇప్పించాడు రామేశ్వరంలో పరమేశ్వరుడు ఎంతిప్పిస్తాడో ఆ యాత్ర కూడా చేసి వద్దామంటుంది మా ఇల్లాలు నాలుగు రోజుల్లో బయలుదేరి రామేశ్వరం కూడా వెళ్ళొస్తానయ్యా అన్నాడు తప్పకుండా వెళ్ళి రావాల్సిందే అన్నాడు సీనయ్య ధనయ్య కంఠస్వరం తగ్గించి రహస్యంగా సీనయ్య నేను రామేశ్వరం లోపుగా మనం ఓ మాటు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలో ఏమంటే కాశీ నుంచి తెచ్చుకున్న వెయ్యి వరహాలు కూడా అక్కడ దాచిపోదామని ఉంది అన్నాడు మర్రి మాట రావటంతోనే సీనయ్య కొంచెం తెల్లబోయాడు కానీ ధనయ్య అది గుర్తించినట్లే నటించి ఇంటికి వచ్చేశాడు ధనయ్య వెళ్ళిపోవటంతోనే సీనయ్యకి అధైర్యం పట్టుకుంది ధనయ్యతో చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పాతరలో సొమ్ము ఏమైంది అని అడిగితే ఏమనటం ఈ ప్రశ్నకు జవాబు ఏమీ తోచక మనసులో ఎంతగానో బాధపడుతున్నాడు సీనయ్య కానీ బంగారమ్మకి ఆ యావే లేదు ఆవిడ దృష్టి అంతా ధనయ్య కాశీ నుంచి తెచ్చానన్న వెయ్యి వరహాల మీదనే పడింది ఆ వెయ్యి వరహాలు దక్కించుకుంటే ఈ మాటు రవ్వల దుద్దులు కెంపుల వడ్డానం పచ్చల పతకాలు ఒకటేమిటి సమస్తము పెట్టుకొని పట్టపురాణిని మించి ఉండవచ్చును అనుకుని ఉరకలు వేసింది ఆమె ఆత్రంతో సీనయ్యను విధి విరామం లేకుండా ఏమండి మర్రి చెట్టు దగ్గరికి అతను ఎప్పుడు రమ్మన్నాడు అని అడిగింది ఎప్పుడైతేనేం నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు అతడు సొమ్ము కనపడక ఇదేంటంటే అతనికి నేనేం నచ్చ చెప్పేది అనేశాడు సీనయ్య బంగారమ్మ అదొక లాగ నవ్వి ఇంతేనండి మీ తెలివి ఈ రాత్రే మీరొక్కరూ వెళ్ళి నూరు వరహాలు ఆ గోతిలో పెట్టిరండి ఏమి ఎరగనట్లు రేపు రాత్రి ధనయ్యతో వెళ్ళి ఆ వెయ్యి వరహాలు పాతి పెట్టించిరండి ధనయ్యకి గోతిలో నూరు వరహాలు కనపడటంతోనే ఏ అనుమానం కలగదు ఆ వెయ్యి వరహాలు కూడా అక్కడ పాతిపెట్టి అతగాడు రామేశ్వరం పోవటంతోనే మొత్తంగా పదకొండు వందల వరహాలు మనం తెచ్చేసుకోవచ్చు అని చెప్పింది అయితే మనకు నుంచున్న పాటున నూరు వరహాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అన్నాడు సీనయ్య ఎక్కడి నుంచేమిటండి అప్పు తేవాలి నా పుట్టింటి వాళ్ళు పెట్టినవి మీరు చేయించినవి ధనయ్య నూరు వరహాలతో నేను చేయించుకున్నవి అన్నీ కలిపి మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి నూరు వరహాలు తీసుకురండి ఎంతసేపు ధనయ్య రామేశ్వరం వెళ్ళటంతోనే పదకొండు వందల వరహాలు తెచ్చుకొని వాటిల్లో నుంచి అప్పు తీర్చేసి నగలు విడిపించుకోవచ్చు అంటూ సలహా చెప్పింది బంగారమ్మ ఒక్క క్షణం కూడా సీనయ్య ఆలస్యం చేయలేదు బంగారమ్మ వంటి మీద నగలన్నీ ఒలిచి తన చేతిలో పెట్టడంతోనే అతగాడు దాన్ని మారువాడి వద్ద తాకట్టు పెట్టి నూరు వరహాలు పుచ్చుకొని ఆదారినే వెళ్ళి మర్రి క్రింద గోతిలో పాతిపెట్టి చక్క వచ్చాడు మరినాడు ఉదయమే ధనయ్య ఇంటికి పనిగట్టుకుని వెళ్ళి మర్రి దగ్గరికి ఈ రాత్రే వెడదాం అన్నాడు ధనయ్య అలాగే రాత్రి పది గంటలకు మీ ఇంటికి వస్తాను సిద్ధంగా ఉండు అని చెప్పి పంపించేశాడు సీనయ్య ధనయ్య కోసం రాత్రి కనిపెట్టుకొని కూర్చున్నాడు పది గంటలేయింది పదకొండు కొట్టింది పన్నెండు కూడా దాటింది ధనయ్య జాడలేదు సీనయ్య ఏం చెప్పమా రాలేదు అనుకొని సంగతి కనుక్కోటానికి ధనయ్య ఇంటికి అర్ధరాత్రి వేలే బయలుదేరి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతున్న ధనయ్యను లేపాడు అయ్యో పాపం దీనికోసం నిద్ర మానుకొచ్చావా రేపు పొద్దున్నే వచ్చి చెబుదామనుకున్నాను ఏం లేదు మేము రామేశ్వరం ప్రయాణం మానేశాము సాయంకాలం అలా షికారుకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది మర్రి చెట్టు ప్రక్క నుంచి వస్తూ ఆ నూరు వరహాల మాట జ్ఞాపకం వచ్చి వాటి కోసం మళ్ళీ ఇంకో మాట వచ్చేదేమిటని అప్పుడే తవ్వి తెచ్చేశాను అన్నాడు ఆనాడు మనం పాతినవి పాతినట్లు నూరు వరహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి సుమా సీను వెళ్ళి పడుకో పాపం రెండు జాములు కావస్తుంది అంటూ లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు చేసేదేముంది సీనయ్య తేలు కుట్టిన దొంగల లోపల ఏడుస్తూ ఇంటికొచ్చి బంగారమ్మకు చెప్పగానే ఆవిడ గొళ్ళు మంది కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టుకుపోయిందన్నట్లు అన్యాయంగా పరాయి సొమ్ముకి ఆశపడితే ఆవిడకి ఉన్న నగలు కూడా ఊడ్చిపెట్టుకుపోయాయి కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు